సత్కర్మలు చేయాలి, మంచి పనులు చేయాలి. మనం చేసినటువంటి పనుల వలనే మనకి మంచి జరుగుద్ది తప్ప వేరే ఎవరో చేస్తే జరగదు. ఎవరో చేస్తే జరగదు. కొన్ని ఖచ్చితంగా మనమే చేయాలి, కొన్ని ఖచ్చితంగా మనమే చేయాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తారు, ఉద్ధారేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్తు. ఈ ప్రపంచంలో ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, అట్లనే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వారే, నాకు ఆకలి అవుతుంది నేను తింటేనే నా ఆకలి తీరుద్ది, నాకు దప్పిక అవుతుంది నేను మంచినీళ్ళు తాగితేనే దప్పిక తీరుద్ది, నాకు కాలు నొప్పి వచ్చింది నేను టాబ్లెట్ వేసుకుంటేనే తక్కుద్ది. ఇప్పుడు నీ కాలు నొప్పి వస్తుంది, సాయికి వేసినాం అనుకో టాబ్లెట్, నీకు తగ్గుద్దా? ఎన్ని సంవత్సరాలకు తగ్గాలా? తగ్గదు కదా. అంటే నీకు ప్రాబ్లం వస్తే నువ్వే మెడిసిన్ తీసుకున్నట్లుగా మనల్ని మనమే ఉద్ధరింప చేసుకోవాలి. దానికి కావలసినటువంటి అర్హతను పెంపొందింప చేసుకోవాలి. చాలామంది మనకి ఈ ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు కానీ, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, వాస్తు చెప్పేటువంటి వాళ్ళే, వాళ్ళు చెప్పేదంతా కూడా 100% కరెక్ట్ అయితే కాదు, 100% నిజం కాదు. వాళ్ళు చాలామంది వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ వాళ్ళకేదో బ్రాంచెస్ ఉన్నట్లుగా, మీ మనం వాళ్ళు చేసేటువంటి పూజల ద్వారా మనకు అక్కడేదో రిజర్వేషన్ వెసులుబాటు కల్పించి మనకు అక్కడ మంచి ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పినట్లుగా, నేను చెప్తే శనిగ్రహం వింటుంది, నేను చెప్తే రాహు వింటాడు, నీ రాహు ప్రాబ్లం ఉంది నేను రాహుని సరి చేస్తా అంటాడు. రాహు ఎక్కడుంది, నువ్వెక్కడున్నావు? ఏం చదివే మంత్రానికి రాహు సరవుతురా? అంటే ఈయన చేసే మంత్రశక్తి ఎంత ఉంటుంది, అంతటి గ్రహం నుండి వచ్చేటువంటి ఆ వైబ్రేషన్స్ని అధిగమింప చేసేటువంటి, దాన్ని ఓవర్టేక్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉంటాయి అనేటువంటిది కూడా చాలామందికి తెలియదు. ఇంకోటి ఏంటంటే, మనకి ఒక గ్రహదోషం ఉంటే, ఇప్పుడు సపోజ్ మనకి శుక్ర గ్రహదోషం ఉంది, శుక్ర దోషం ఉందనుకో, శుక్ర గ్రహదోషం ఉంటే ఆ దోషానికి నా దోషం ఉన్నటువంటి వాడు మంత్రం చదువుకుంటే ఇంకా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది, వేరే ఎవరితోటో మంత్రం చదివించడం కాదు. ఆ దోషం ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి మంత్రం నేను చదువుకుంటే ఆ ప్రయోజనం అనేటువంటిది చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఏంటంటే చెప్పేటువంటిది, ఈ ప్రపంచంలో మనం ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అంటే పుణ్యం చేయాలి, సత్కర్మలు చేయాలి. ఆ చేసినటువంటి సత్కర్మలు కూడా పరమాత్మ నీ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే నేను ఈ పని చేయగలుగుతున్నాను, నీ యొక్క అనుగ్రహం లేకపోతే నేను ఏది చేయలేను అనేటువంటి పూర్తి మనసవాచకర్మణ త్రికరణ శుద్ధిగా అలాంటి భావనతో ఉన్నప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ప్రసరితమవుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు. కర్మలను సన్యసించటం కాదు, కర్మఫలాలను సన్యసించాలి అని చెప్తున్నాడు. కర్మఫల సన్యాస యోగం అని చెప్పాల్సింది, కర్మ సన్యాసం అని చెప్పాడు. కర్మ చేసి ఫలితాన్ని పరమాత్మకు సమర్పించాలి, అది మెయిన్ కాన్సెప్ట్, అధ్యాయం యొక్క కాన్సెప్ట్. పని చేయాలి, ఫలితాన్ని పరమాత్మకు సమర్పించాలి. ఎవరు ఒప్పుకుంటా? ఇప్పుడు సపోజ్ హరిబాబు నువ్వు నెల మొత్తం పనిచేస్తావు, నెల మొత్తం పనిచేస్తే వచ్చే ఫలితం తీసుకుపోయి సాయిబాబు గుళ్ళం అంటేస్తారా? మరి ఫలాన్ని ఎట్లా త్యాగం చేస్తాం, ఫలాన్ని ఎలా సన్యాసిస్తాం? అంటే వచ్చిన ఫలాన్ని కూడా పరమాత్మ నీ యొక్క ఇది కూడా నీదే అనేటువంటి భావనతో అనుభవించటం, వినియోగించుకోవడం, వాడుకునేప్పుడు నాది అనేటువంటి అహం కాకుండా